హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రకాశం జిల్లాలోని సిఎస్ పురం మండలంలో ఉన్నటువంటి భైరవ కోన ప్రాంతము. ఇది వచ్చేసి భైరవ కోనలోని జలపాతం. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఇక్కడ స్నానం చేసి మొదటగా ఈ యొక్క జలపాతంలో స్నానం చేసి తర్వాత భగవంతుని దర్శించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ జలపాతం చాలా ఎత్తైనటువంటి జలపాతం, రెండు స్టెప్పులుగా ఉంటుంది. మొదటిది వచ్చేసి బాగా లోతైన ప్రాంతము, తర్వాత వచ్చేసి కొంత స్త్రీలు ఇట్లా స్నానం చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఈ జలపాతాన్ని అయితే నిర్మించడం జరిగింది. ప్రకృతి అందాల మధ్యలో నల్లమల ఫారెస్ట్లో వెలసిన పుణ్యక్షేత్రం ఈ భైరవ కోన. ఈ జలపాతంలో స్నానం చేసినప్పుడు మనకు వచ్చేసి మధురమైన అనుభూతిని కలుగుతుంది. ఈ జలపాతంలో స్నానం చేస్తే మళ్ళీ ఉన్నటువంటి రోగాలన్నీ కలుగుతాయని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్పగా ఉన్నాను. ఎందుకంటే పైనుంచి పడేటువంటి నీరు అనేక రకాలైనటువంటి ప్రకృతి మూలికలతో సమ్మిళితమై ఆ నీరు అనేది కిందకు వచ్చిందని, ఆ నీళ్ళలో స్నానం చేస్తే మనకున్నటువంటి ఏదైనా సరే రోగాలు చిన్న రోగాలు ఉంటే పూర్తిగా నయం అవుతాయని చెప్పి అక్కడ వారు చెప్పగా ఉండటం జరిగింది. దేవాలయం వెళ్ళటానికి ముందుగా ఈ మార్గం ఉంటా ప్రకృతి ఉండాల నడుమ నల్లమల ఫారెస్ట్లో ఈ భైరవ కోన ప్రాంతంలో శివభక్తులకు మనోహరంగా ఉంటుంది. ఏంది ఈ ప్రకృతి అందాలు? ఈ మార్గంలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనం అయితే భైరవ కోనలో కలిసినటువంటి 8 గుహల ప్రాంతానికి అయితే మనం చేరుకుంటాము. భగవంతుడు ఉన్నటువంటి 8 గుహల ప్రాంతానికి అయితే మనం చేరుకున్నాము. మీకు విపులంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఒక స్లో మోషన్లో పెట్టడం జరిగింది. దీన్ని గమనించండి. Thank you.
సంతానాల వృద్ధికి సహకరించగలరని మనవి. ఆలయంలో ఉండి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవాలి.